నగరపాలక సంస్థ మున్సిపల్ స్కూల్స్ లో పనిచేస్తున్న 9 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ మేయర్ నూర్జహాన్ పెద్దబాబు శనివారం పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెద్దబాబు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్ కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. నాడు నేడు పథకం ద్వారా అన్ని స్కూల్ను అభివృద్ధి చేస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం ఆళ్ళనాని ఆధ్వర్యంలో స్కూల్స్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించి వారిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లే దిశగా కృషి చేయాలన్నారు. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ డి చంద్రశేఖర్, మేనేజర్ సిహెచ్ఎన్వి మూర్తి, మున్సిపల్ స్కూల్స్ డివైఈఓ కుటుంబరావు, ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, ఏవివి సత్యనారాయణ, ఎస్టీయు నాయకులు రాఘవ, నాగరాజు, పవన్, యూటీఏఎఫ్ నాయకులు చక్రియా తదితరులు పాల్గొన్నారు. వారందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం మరి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కూడా మరి స్కూల్స్ అన్నింటిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో విద్యార్థులకు అవన్నీ కూడా పరిష్కరించే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపొందించుకోవడం జరుగుతుంది. అలాగే ఏలూరు నగరంలో మనం డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో మరి అన్ని స్కూల్స్ కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజున పదోన్నతులు పొందినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి విద్యార్థులకి చక్కటి నాణ్యమైనటువంటి విద్యను బోధించి వారందరూ కూడా మంచి ఉన్నత స్థానాలకి తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.